నిన్న మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జేపీ గారు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పారు. మీరు కనుక మేల్కొని ఉంటే ఒక్కసారి నేను సీడీ పంపిస్తున్నా చూడండి. ఒక్క జేపీ గారు మాత్రమే క్లియర్గా తెలంగాణ అనివార్యం అవసరం అని చెప్పారు. చెప్తూ రాయలసీమకు ఏ విధంగా లాభం జరగాలి, ఆంధ్రాకి ఏ విధంగా లాభం జరగాలి, హైదరాబాద్కి ఏ విధంగా లాభం జరగాలి అని చెప్పిన ఏకైక నాయకుడు జేపీ గారు. మీ దగ్గర ఇంతకంటే బెటర్ పరిష్కార మార్గం ఉంటే చెప్పండి. మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఏం చెప్తున్నారు, తెలంగాణ విడగొట్టాలని చెప్తున్నారు. మేము లోక్సత్తా ఎప్పుడో అనుకోలేం, 2000 అని చెప్పాము మేము తెలంగాణ కావాలని. కానీ ఆంధ్రాకి ఏం జరగాలి, వాళ్ళు ఏ విధంగా కలుపుకొని పోవాలని చెప్పట్లేదు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమని, తెలంగాణ సమైక్యాంతరంగా ఉండాలంటున్నారు. కానీ తెలంగాణలో ఎక్కడ మీటింగ్ పెట్టరు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కావట్లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి సమైక్యాంతరం కావాలన్నాడు, మరి తెలంగాణ వాళ్ళు ఏ విధంగా కలుపుకోవాలో చెప్పట్లేదు. చెప్పండి, జేపీ గారి కంటే మీ దగ్గర వేరే పరిష్కారం ఉంటే మేమంతా రెడీ, మా లోక్సత్తా రెడీ, మేమందరం కూడా జేపీ గారిని మేము ఒప్పిస్తాం. మీ దగ్గర పరిష్కార మార్గం ఉంటే చెప్పండి. ఇప్పటికే మేము వేల ఉద్యోగాలు కోల్పోయాము, మద్యం తాగి వేల మంది చనిపోతున్నారు, అంగన్వాడీ సెంటర్స్ లేవు, సుమారు 58 లక్షల మంది సంవత్సరానికి మన దేశంలో చనిపోతున్నారు. ఇంకెంతకాలం ఆ రాష్ట్రాన్ని రావణ కాస్ట్ చేస్తారు. దయచేసి మీకు నమస్కారం చేస్తున్నామయ్యా. మీ దగ్గర పరిష్కార మార్గం ఉంటే చెప్పండి, జేపీ గారు చెప్పిన పరిష్కార మార్గాన్ని, లేకపోతే అందరూ సపోర్ట్ చేయండి.